jataja purushat satendraja adoshe vendraja ratete adi. ఓం నమో వెంకటేశాయ. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠీపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. మా పాప లక్ష్మికకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ మంజుల, నాన్న శివ, పిన్నమలు, చైతన్య, జ్యోతి, పూజ బెంగళూరు నుండి రాస్తున్నారు. మా పాప అనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు ప్రతిమ, రాజేష్ చెన్నై నుండి కోరుతున్నారు. మా మనుమడు వియాంశుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ బామ లలిత, తాతయ్య వాసుదేవారావు బళ్ళారి నుండి రాస్తున్నారు. మా బాబు మన్విన్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ జ్యోతి, నాన్న సురేష్, సోదరుడు ధన్విన్ రాస్తున్నారు. మా బాబు చేతన్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సంధ్యారాణి, నాన్న వెంకటరమణ రాస్తున్నారు. మా పాప యశ్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు చైతన్య, నాగేశ్వరరావు, సోదరుడు సాత్విక్ రాస్తున్నారు. మా మనవడు సుశాంత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ దుర్గా, అమ్మ పద్మ, నాన్న రాజు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా బాబు జ్ఞానానంద కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సంధ్య, నాన్న క్రాంతి కుమార్, సోదరి నందన, అమ్మమ్మ శకుంతల రాస్తున్నారు. మా బాబు రియాంశుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ లావణ్య, నాన్న సందీప్, నానమ్మ, అమ్మమ్మ కోరుతున్నారు. మా మనుమడు వెంకటశ్రీ మన్విత రిహానుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు చరిష్మా, వెంకటరవి కోరుతున్నారు. మా బాబు దైవాంశుకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ చంద్రిక, నాన్న రాజశేఖర్, సుజని, పావని, షణ్ముఖతేజ్ కోరుతున్నారు. మా పాప సాన్వికరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు సంధ్యారాణి, రెడ్డయ్య రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అత్యుతని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణితే వర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తాం వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణా సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మా బాబు కుందన శ్రీమాన్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ గంగాదేవి, నాన్న బాల వెంకటేష్, సోదరుడు భువనేశ్ రాస్తున్నారు. మా బాబు లక్ష్మీశ్రీకర్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు సుమశ్రీ, శ్రీకాంత్, చెల్లెలు శ్రీహరిణి కోరుతున్నారు. మా మనుమడు శివాంశుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ నాగమణి, తాతయ్య ప్రభాకర్ రావు, తల్లిదండ్రులు అక్కయ్య వ్రాస్తున్నారు. మా మనుమడు హన్షిక్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా మనుమడు కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ నానమ్మ ఆనందబాయి, అమ్మ, నాన్న,
అక్కయ్య అన్నయ్య వ్రాస్తున్నారు. మా బాబు గోవింద సాయి దీక్షింతకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా బాబు హితాంశుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ రూప కార్తీక్ సోదరి ఇషిక సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. మా పాప గోవర్షితకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ కనకదుర్గ నాన్న ప్రశాంత రెడ్డి కదిరి నుండి కోరుతున్నారు. మా బాబు రిషిక్ సర్వజ్ఞ సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ వరలక్ష్మి నాన్న ఫణిరాజ్ బామ్మ వసుంధరమ్మ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత దీర్ఘమైనటువంటి ఆయుర్భాగ్యం కలగాలి అని ఆకాంక్షిస్తూ ఓం అగ్నేయశస్వినయశసేమమర్పయేంద్రావతీమపజితేమిహావః అయం మూర్ధా పరమేష్ఠే సువర్చాః సమానానాముత్తమ శ్లోకో అస్తు. మా బాబు ఆకాశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ సౌందర్య నాన్న హరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా పాప లక్ష్మీ సహస్రకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శ్రీవాణి నాన్న వెంకట బాబ్జీ చెల్లెలు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా బాబు కార్తీకుకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు సౌను హరి ఈశ్వర్ అక్కయ్య దేవి విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా పాప అభిజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అనిత నాన్న అజయ్ కుమార్ నానమ్మ పద్మ కోరుతున్నారు. మా పాప స్మైలీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సునీత నాన్న వికు నానమ్మ వ్రాస్తున్నారు. మా బాబు శ్రీకర్ కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు కిరణ్ కుమార్ రూప వ్రాస్తున్నారు. మా బాబు ఆర్యనుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ శిరీష నాన్న సత్యనారాయణరావు పిన్నమ్మ బాబాయి వ్రాస్తున్నారు. మా పాప తనుశ్రీ నాట్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు ప్రసన్న వెంకట్ సోదరి శ్రీనిధి వ్రాస్తున్నారు. మా బాబు సాకేతుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పిఠాపురం నుండి కోరుతున్నారు. మా బాబు నాగలోకేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ పార్వతి నాన్న ప్రసాద్ సోదరుడు ప్రకాష్ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అలిమేలు మంగపతి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరథస్స వీరాః. మా తమ్ముడు తేజస్వినికు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అన్నయ్య ప్రవీణ్ కుమార్ అమ్మ శ్రీదేవి నాన్న చంద్రశేఖర్ వ్రాస్తున్నారు. మా పాప వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు సౌజన్య మల్లికార్జున సోదరి సాత్విక కోరుతున్నారు. మా మనుమరాలు వినీషకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మమ్మ శోభ తాతయ్య శివకుమార్ రెడ్డి అమెరికా నుండి వ్రాస్తున్నారు. మా పాప సనందకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ గౌతమి నాన్న శ్రీధర్ సోదరుడు శ్రీరంజన్ బామ్మ వ్రాస్తున్నారు. మా పాప భావజ్ఞ సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ నాన్న చెల్లెలు కృతిక అన్నయ్య తమ్ముడు వ్రాస్తున్నారు. మా బాబు సురేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ మంగ నాన్న రామారావు కోరుతున్నారు. మా బిందునాథ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ బాబాయిలు వెంకట సుభాష్ వెంకట దినేష్ కర్నూలు నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు నితేష్ యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు శైలజ ఆనంద్ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి హర్షవర్ధన్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మి నాన్న పంపావతి సోదరి పృథ్వీరాణి వ్రాస్తున్నారు. మా సాయి చరణ్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ మామయ్య ధనుంజయ్ అత్తమ్మ జమున అక్కయ్య స్వీటీ బావ నిఖిల్ కోరుతున్నారు.
మా కుమార్తె సాయి జ్యోతికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ పుష్పావతి, నాన్న పూర్ణ చంద్రశేఖర్ రాస్తున్నారు. మా కుమార్తె ఆరాధ్య కీర్తికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న వెంకట కృష్ణమూర్తి అమ్మమ్మ రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చాందల తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరధ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతే నవై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతే నాప్నోతి. మా కుమారుడు కృష్ణ ప్రణీత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ రాజేశ్వరి, నాన్న బాలనారాయణ రెడ్డి, సోదరి మేఘవర్ష వ్రాస్తున్నారు. మా అమ్మాయి అక్షయ్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి శ్రీదేవి, తండ్రి త్రినాథ్ కుమార్, కుటుంబ సభ్యులు అమలాపురం నుండి కోరుతున్నారు. మా కుమారుడు విష్ణువర్ధన్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ రేణుకాదేవి, నాన్న రామాంజనేయులు, తమ్ముడు విశాల్ కుమార్ రాస్తున్నారు. మా అమ్మాయి హనీషకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు లీలా ప్రసన్న, ధనరాజ్, తమ్ముడు రిషిత్ రాస్తున్నారు. మా కుమారుడు విఘ్నేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మరత్న, నాన్న రాజశేఖర్ పలమనేరు నుండి కోరుతున్నారు. మా విఘ్నేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ శైలజ, నిజామాబాద్ నుండి రాస్తున్నారు. మా అమ్మాయి ప్రవళికకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు రమాదేవి, రామలింగేశ్వరరావు వ్రాస్తున్నారు. మా కుమారుడు వర్మకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ కుమారి, నాన్న అచ్చిరాజు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. అమెరికాలో ఉంటున్న మా మనుమరాలు అలేఖ్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మమ్మ సూర్యకాంతం, అమ్మ శ్రీలక్ష్మి, నాన్న హరికృష్ణ, సంతోషి, సిరి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చాందల తరపున శుభాకాంక్షలను, అత్యుతని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తాం గురోర్వరీయోవరీమస్తే అస్తు జయంతంత్వా మనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మా సందీపుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ బాబాయ్ వెంకట నరేష్, పిన్నమ్మ భాగ్యలక్ష్మి నందిగామ నుండి కోరుతున్నారు. మా కుమారుడు అరవింద సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు అన్నయ్య అనిరుద్ధ్, చెల్లెలు సాహిత్య వ్రాస్తున్నారు. మా సోదరుడు చైతన్య కుమారుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అపర్ణ, మామయ్య దేవకుమార్, సోదరుడు అనిల్ కుమార్, కిషోర్ రాస్తున్నారు. నా శ్రీమతి మౌనికకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త హరీష్ రాస్తున్నారు. మా కుమారుడు వెంకట సాయి శంకర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ శ్రీదేవి, నాన్న రమణారెడ్డి, సోదరి శ్రీహరిణి కోరుతున్నారు. మా కుమారుడు దినేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సునీత, నాన్న శ్రీనివాస్ షోలాపూర్ నుండి వ్రాస్తున్నారు. నా భర్త అనిల్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భార్య రూప, సోదరి అపర్ణ, సోదరుడు చైతన్య కుమార్, కిషోర్ కోరుతున్నారు. మా కుమారుడు రాజశేఖర్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు లక్ష్మి, వెంకటేశ్వర్లు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చాందల తరపున శుభాకాంక్షలను, అత్యుతని శుభాశీస్సులను అందజేస్తున్నాం.
ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా అమ్మాయి మౌనికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ వసుంధర, నాన్న సత్యనారాయణ, అన్నయ్య భానుప్రకాష్ రాస్తున్నారు. మా కోడలు శాంభవికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ మామయ్య భాస్కరాచారి, అత్తమ్మ జయలత, భర్త అనిల్ కుమార్ కోరుతున్నారు. మా భాస్కర శివసాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ సుధీర్ పృథ్వీ వ్రాస్తున్నారు. మా సోదరి సుష్మకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అన్నయ్యలు గణేష్, శివ, కుమార్ రాస్తున్నారు. మా తల్లిదండ్రులు హర్షవర్ధన్, వనజలకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె మరూషిక, కుటుంబ సభ్యులు విజయవాడ నుండి కోరుతున్నారు. మా అమ్మ స్వాతికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె పర్ణిక, కోరుట్ల నుండి కోరుతున్నారు. మా సోదరుడు గోపీచంద్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ సోదరి శిరీష, బావ రవిశంకర్ కుంచనపల్లి నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారి వెంకటేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య మౌనిక, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా కుమారుడు వెంకటేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ లక్ష్మి, నాన్న ఆనందరావు, భార్య కల్పన, కుమార్తె వ్రాస్తున్నారు. మా కుమారుడు గిరికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు, భార్య లావణ్య, ఈశ్వర్, పావని, గీతారాణి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చందన తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరద్భ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా శ్రీవారు రాజేందర్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భార్య మౌనిక, అమ్మ సరోజన, నాన్న శంకరయ్య వ్రాస్తున్నారు. నా శ్రీమతి పావనికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త రవికుమార్, పిల్లలు తనుశ్రీ, నితిన్, కృష్ణ వ్రాస్తున్నారు. మా రాధికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరునల్వేలి నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు ప్రవీణ్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య శ్రీ విహారిక, కుమారుడు శార్విన్, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా శ్రీవారు సంతోషుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య వాసవి, కుమారుడు అనగ్, కుమార్తె ఆరోహి వ్రాస్తున్నారు. మా శ్రీవారు మల్లికార్జునరావుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య పావని కోరుతున్నారు. మా అమ్మ ఇందిరకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె ఆశ్రిత, రఘునాథపల్లి నుండి వ్రాస్తున్నారు. నా శ్రీమతి మహాలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త వెంకటేశ్వర కుమార్, కుమార్తె తేజశ్రీ, అంబాజీపేట నుండి వ్రాస్తున్నారు. నా శ్రీమతి హేమలతకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త నర్సయ్య, కుమారుడు మోహన్, కుమార్తె వంశిక వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చందనుల తరపున శుభాకాంక్షలను, నీలమేఘ శ్యాముని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్త్వారాజామృతేనాభివస్తాం
उरोर्वनी योवनीमस्ते अस्तु जयन्तं त्वामनुमदन्तु देवाः यत्र बाणाः सम्पतन्ति कुमारा विशिखा इव इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु మా కుమార్తె ఆర్తికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ పద్మ, నాన్న బాలచంద్ర, పుష్కరాజ్, క్రాంతి వ్రాస్తున్నారు. మా అమ్మ ధనలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తెలు దుర్గా, భారతి, అల్లుళ్ళు నాగేశ్వరరావు, రమేష్ కోరుతున్నారు. మా పాండురంగకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ ఓంకారేశ్వర బృందం షోలాపూర్ నుండి కోరుతున్నారు. నా శ్రీమతి స్వర్ణలతాదేవికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త కుమార్, కుమార్తెలు నవ్యశ్రీ, దివ్యశ్రీ నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కంచన్, సుదర్శన్, గాయత్రి వ్రాస్తున్నారు. మా అమ్మ కమలమ్మకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమార్తె మంజుల, అల్లుడు లక్ష్మీనారాయణ, మనమలు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ధరణి నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరద్భ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయం తతమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా భాస్కర్, శిరీషలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ వెంకట్రావు, పద్మ, తణుకు నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈ రోజు వివాహ మహోత్సవము జరుపుకుంటున్న అందరికీ శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణి కరుణా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసావివ పునర్దదతాజ్ఞాతా జానతా సంగామే మహీ స్వస్త్యయానంతార్క్ష్యమనిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రాసఖం సమత్సో బృహద్యశో నావామి వారోహేమ అంహోముచా మాంగిరా సంగయంత స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయాత పాణిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్వభాయన్నో అస్తు. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజులు ముందుగా మాత్రమే పంపవలను. మీరు పంపించవలసిన ఫోటోను కేవలం ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. మా వెబ్సైట్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు now.